యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మండ నాయునికి బ్రహ్మోత్సవాల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా వివిధ అవతారాల్లో అలంకార సేవలో ఉదయం సాయంత్రం సేవపై ఊరేగిస్తున్నారు. 5వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని వతపత్ర సాయి అలంకారలో వజ్ర వైడూర్యాలు వివిధ రకాల పుష్పాలతో వతపత్రాలతో నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు వేద పారాయణలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బాలాలయంలో సేవపై ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ మణి ఆకులపై స్వామి పవలించి తన గర్భంలోని లోకములన్నిటికీ పాదారవిందము చేత నోటి ద్వారా అమృతము అందిస్తూ కాపాడిన శ్రీమన్నారాయణ తత్వము గోచరిస్తుందని వటపట్ర సాయి అలంకార విశిష్టను తెలియజేశారు. అలాగే 3వ తేదీన ఎదుర్కోలు, 4న తిరుకళ్యాణం, 5వన రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి మరి ఒకసారి అందరికీ కూడా స్వామివారి ఉత్సవాలను 3వ తారీఖు తిరుపతి ఉత్సవాలు 4న స్వామివారి ముచ్చారు అందరూ కూడా పాల్గొని గౌరవ నరసింహయ్య శ్రీ యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామివారి దివ్య దేవాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవపేతంగా నిర్వహింపబడుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారిని వటపత్ర సాయిగా అలంకరింపజేశారు. భక్తులందరూ సేవించారు, ధరించారు. సుఖేశయానం బాల ముకుందం మనసాస్మరామి అని ఈ అలంకారానికి రూపధ్యానం. ఈ అలంకారం ఎప్పుడు జరిగింది? ఎప్పుడో ప్రళయాంతకాలంలో 2000 కోటాను 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 కోట్ల అసంఖ్యేయ కాలచక్ర పూర్వం ఈ అలంకారం జరిగింది. సేవించిన వారు ఎవరయ్యా? కీతంగల్ పాడినరు కిన్నరరు గరుడరహల్ కందరు వరవరు తమ్ముడు వెళ్ళామని చెప్పి ఆ శ్రీ వైకుంఠ స్థానంలో ప్రతి నివాసంలో ఉన్నటువంటి ఆళ్వారు ఎమ్మెరవారు మాత్రమే, మహాయోగులు మాత్రమే, మార్కండేయుడు అనేటువంటి మహర్షి మాత్రమే దర్శించినటువంటి అవతారం. ఈ అవతారాన్ని దేవస్థానం వారు బ్రహ్మోత్సవాల్లో నిర్వహింపజేయడం వలన మనందరము కూడా సేవించాము, ధరించాము, స్వస్తి. ఇదేవిధంగా సాయంత్రం స్వామివారికి అలంకార మహోత్సవం జరుగుతుంది. భక్తులందరూ సేవించండి.